జనగామ జిల్లాలో ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు విశేషాలు రాజకీయ రాజకీయేతర అంశాలు అభివృద్ధి సంక్షేమ సాంస్కృతిక క్రీడావార్త విశేషాలతో మా జనగామ జిల్లా విలేకరి బండారి నరసింగరావు అందించిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు మనం విందాం ఈ నెల పద్దెనిమిదవ తేదీన జనగామ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ గిరిబోయిన భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ హాజరయ్యారు ఈ సర్వసభ్య సమావేశంలో జిల్లా ప్రగతి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు అందరి భాగస్వామ్యంతో పరిపాలనా వ్యవస్థను సాఫీగా నిర్వహించాలని కోరారు సమయపాలన పాటించని విధులకు హాజరు కానీ వైద్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ హెచ్చరించారు జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జనగామ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రవీంద్ర శర్మ సారథ్యంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా యోగా దినోత్సవ ప్రాముఖ్యతను జిల్లా జడ్జి డి రవీంద్ర శర్మ వివరించారు ఈ కార్యక్రమంలో జనగామ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఈ సుచరిత అడిషనల్ సీనియర్ జడ్జ్ కుమారి కె సందీప బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్లాగందుల చంద్రరుషి లీగల్ సర్వీసెస్ అథారిటీ అధికారులు సిబ్బంది న్యాయవాదులు పాల్గొన్నారు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి తన నియోజకవర్గంలో విద్యాశాఖ పరంగా చేయవలసిన పనులపై జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన సమీక్ష నిర్వహించారు మెరుగైన విద్యను అందించే లక్ష్యంగా నియోజకవర్గ విద్యాశాఖ అధికారులకు కడియం శ్రీహరి దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కల్పించే విధంగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి అంశాల వారీగా ఏడు బడులను ఎంపిక చేసి కడియం ఫౌండేషన్ ద్వారా ఉత్తమ పాఠశాలలకు పురస్కారాలు అందజేస్తామని ఎమ్మెల్యే శ్రీహరి తెలిపారు మొదటి పురస్కారంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు రెండవ పురస్కారంగా పదిహేను లక్షలు మూడవ పురస్కారంగా పది లక్షల రూపాయల చొప్పున నగదు బహుమతి ఇస్తామని తెలియజేశారు ఈ నిధులను పాఠశాల అభివృద్ధికి ఖర్చు చేయాలని అలాగే ఏడు మండలాల్లోని పాఠశాలలకు చెందిన ఏడుగురు ఉత్తమ ప్రధానోపాధ్యాయులను ఎంపిక చేయాలని ఆయన సూచించారు జిల్లాలోని నర్మెట్ట మండలం మహిళా సంఘాల సమాఖ్యకు రాష్ట్ర స్థాయిలో బహుమతి లభించింది డిఆర్డిఏ సెల్ఫ్ పథకం కింద మహిళా సంఘాలు బ్యాంకు లీకేజ్ పథకం ద్వారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పదహారు కోట్ల రూపాయలు రుణం లక్ష్యం కాగా దానిని ముప్పై కోట్ల రూపాయల ప్రగతి లక్ష్యాన్ని చేరుకున్నారు సగటున ప్రతి మహిళా సంఘం ఎనిమిది లక్షల రూపాయల రుణాన్ని తీసుకుని సక్రమంగా బ్యాంకులకు చెల్లిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ మహిళా సంఘ ప్రతినిధులు బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ ను ఘనంగా సన్మానించారు జిల్లాలో ఈ నెల పద్నాలుగవ తేదీన ప్రపంచ రక్తదాత దినోత్సవం పురస్కరించుకుని జనగామ జిల్లా లింగాల ఘనపురం కళ్లెం గ్రామంలో రక్తదాన శిబిరం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జనగామ జిల్లా వైద్యాధికారి హరీష్ రాజ్ ప్రారంభించారు రక్తదానం ప్రాణదానంతో సమానమని ఇది గుర్తించి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన కోరారు ఈ నెల రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు జిల్లా నుంచి పదహారు మంది అమరవీరుల కుటుంబాలను ఐదు వేల నూట రెండు మంది ఉద్యమకారులను వారి కుటుంబాలను రెండు ఏసీ బస్సుల్లో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన అమరవీరుల ఉద్యమకారుల గౌరవార్థం జరిగిన సన్మాన కార్యక్రమానికి తీసుకువెళ్లారు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర శర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు